ఏపీ అప్పు 9.74 లక్షల కోట్లు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం బాబు హయాంలోనే అప్పులు పెరిగాయి. మేం తెచ్చిన అప్పులు 12.9 శాతమే. చంద్రబాబుది తప్పుల పత్రం అన్న జగన్. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం, ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులు అధైర్యపడొద్దన్న సీఎం రేవంత్. గోదావరిలో నీరుంది కానీ ప్రభుత్వానికిచ్చే మనసు లేదు, అసెంబ్లీలో నిలదీస్తామన్న కేటీఆర్. బీఆర్ఎస్ నేతలు కళ్ళున్న కబోదులు, మేడిగడ్డను భూతద్దంలో చూపించారు. గత విధ్వంసాన్ని ఎండగడతామన్న వేముల వీరేశం. పంచాయతీని నిర్వీర్యం చేశారు, గత ప్రభుత్వం గాలి కుదిలేసింది. రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామన్న పవన్ కళ్యాణ్. ఆలయ భూముల అన్యాక్రాంతంపై దృష్టి, ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తాం. బాధ్యులపై చర్యలుంటాయన్న ఆనం. హుద్దుద్ బాధితుల్ని ఆదుకుంటాం, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు. సమగ్ర దర్యాప్తు చేస్తామన్న పార్థసారథి. జగన్ ఢిల్లీలో పరువు తీశారు, హస్తిన వెళ్లిన ప్రయోజనం శూన్యం. డొక్కా మాణిక్యవర ప్రసాద్ విమర్శలు. వ్యవసాయానికి పెద్దపీట వేశాం, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. కేసీఆర్ విమర్శలు తగబన్న కోమటిరెడ్డి. అప్పులకు కేసీఆరే బాధ్యుడు, కాళేశ్వరంలో లోపాలున్నాయి, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయన్న జీవన్ రెడ్డి. జెండాలు మారినా విధానాలు మారలేదు, కేంద్ర బడ్జెట్పై అసత్య ప్రచారం. ఎంపీ రఘునందన్ విమర్శలు. ముచ్చింతల ఆశ్రమానికి రామ్నాథ్, సమతామూర్తిని దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం. రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు, 4 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ఆవేదన. కాగజ్ నగర్ లో కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా. అనంతపురం జిల్లాలో కలకలం, రైతులపై ఎలుగుబంటి దాడి. పాల వెంకటాపురంలో భయం భయం. $12,000 కడితే $25,000 ఆఫర్. కోట్లు కొల్లగొట్టిన ఆన్లైన్ మనీ యాప్. పలమనేరులో ఘరానా మోసం. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్, పోలీసుల విస్తృత తనిఖీలు. అడవుల్ని జల్లెడ పడుతోన్న బలగాలు. శిథిలావస్థలో కోటపల్లి హాస్టల్, పెచ్చులుడుతున్న భవనం, బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు. అల్లూరి జిల్లాలో వాగుల ఉధృతి, భయపెడుతున్న వరదలు, ప్రమాదకరంగా దాటుతున్న స్థానికులు. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, కోలాడ్లో నిల్వలు ఖాళీ. 40.9 కోట్ల మేర నష్టం. గుజరాత్లో వరద బీభత్సం, ఇళ్లను ముంచెత్తిన ఫ్లడ్. బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం. కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్ళు, ఘనంగా విజయ్ దివస్. అమరులకు ప్రధాని మోదీ నివాళులు.